హరే శ్రీనివాస శివాయ నమః. మనం ఇప్పుడు కొలమాకుల మెట్ట కాళభైరవ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడొస్తుంది అంటే నంద్యాలకు కర్నూలుకు మధ్యలో పాణ్యం ఉంది. పాణ్యం అందరికీ తెలుసు, ఆ ఊరు అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఆ పాణ్యానికంటే కొంచెం ముందు సుగాలిమెట్ట అని చెప్పి ఒక చిన్న తాండా వస్తుందన్నమాట. ఆ సుగాలిమెట్ట దాటిన వెంటనే ఈ కొలమాకుల మెట్టకు లెఫ్ట్ సైడ్లో లోపలికి రావాలి. ఇప్పుడైతే అక్కడ జంబులా పరమేశ్వరి దేవి అని ఒక దుర్గాదేవికి ఒక చిన్న దేవాలయం ఉంది, ఎప్పటి నుంచో ఉంది అది. ఆ ఆర్చ్ కడుతున్నారు, ఆ ఆర్చ్ దగ్గరికి నుంచి లోపలికి వస్తే ఆ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ ఉండొచ్చు ఈ భైరవుడి దేవాలయము. ఇది అప్పటి గుడో మళ్ళీ, ఒకప్పుడు ఇక్కడ ఒక గుడి ఉన్న ఆనవాళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే గుడి ఏం లేదు. మొత్తం అంతా కూడా ఇదంతా మంచి చిట్టడివి లాంటిది. ఇక్కడ అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అక్కడ ఎప్పుడు కూడా మనకు స్ప్రింగ్ అంటే నీటి బుగ్గ వాటర్ఫాల్స్ చిన్న వస్తూ ఉంటాయి. ఇంకా ఇదంతా కూడా మొత్తం మంచి అటవీ ప్రాంతంలాగా చిన్న అడవిలాగా ఉంటుందన్నమాట. ఈ ఇక్కడ గుడి ఉంది అని చెప్పడానికి తాలూకు అవశేషాలు నంది, నాగరాజు, మహావిష్ణువు, ఒక విలక్షణమైన శివలింగము, గణపతి, దుర్గాదేవి, సూర్యభగవానుడు ఉన్నారన్నమాట. అయితే ఈ భైరవుడి విగ్రహం లేదే, మళ్ళేమో మీరు భైరవుడి దేవాలయం అనేసి అన్నారంటే, ఈ వెనకల బ్లాక్ ఈ బండ ఏదైతే కనిపిస్తుందో ఈ కనిపించే బండే కాళభైరవ, ఆ కనిపించేటువంటి బండే భైరవుడి స్వరూపము. ఇక్కడ చూస్తే ఏందో బండరాళ్ళన్నిటికీ కూడా హోల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా బండరాళ్ళకు హోల్స్ ఉండవు, కానీ ఇక్కడ కనిపించే ఈ బండరాళ్ళకు దీనికైతే దండుకున్నాయి. ఇదే భైరవుడిగా పూజలు అందుకునేటువంటి ఒక బృహత్ శిల, స్వయంభూ శిల అన్నమాట. అయితే మీకు ఈ గుడి గురించి అంటే మాకు ఈ గుడి గురించి ఎట్లా తెలిసింది అంటే, ఇది పాణ్యానికి పడమర దిక్కుకు వస్తుంది ఈ దేవాలయము. అయితే ఈ పాణ్యంలో వీరనారాయణ స్వామి దేవాలయం ఉంది, అష్టభుజ నారాయణుడు. ఆ వీరనారాయణ స్వామి దేవాలయానికి 8 దిక్కులకు 8 ఆలయాలు ఉన్నాయి మొత్తం. అందులో ఇది పడమర దిక్కుకున్నటువంటి ఆలయము, దుర్గా సహిత భైరవుడు పడమర దిక్కుకున్నాడని చెప్పి ఆ ఆలయం గురించి పరిశోధన చేసినటువంటి ఒక అతను మాకు ఒక చిన్న క్లూ ఇచ్చాడు. దాన్ని పట్టుకొనే మేము ఈరోజు ఈ భైరవుడి క్షేత్రానికి సాన్నిధ్యానికి రావడం జరిగింది. ఇక్కడైతే ఎవ్వరు ఉండరండి, దారి తెలుసుకుంటే మనం రావచ్చు. దారి అయితే అటువైపు నుంచి ఉంది, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అటువైపు నుంచి ఉంది దారి. అటువైపు నుంచి వచ్చి ఇక్కడ మనం అక్కడ నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళల్లో స్నానం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఈ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు మాత్రం ఒక మంగళవారాలు మాత్రమే ఇక్కడ వచ్చి స్వామికి వేటలు అవి సమర్పించి బలి ఇచ్చి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది ఉంది. చుట్టుపక్కల దాని తాలూకు అవశేషాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఇది ఎవరికీ తెలియలేదు. హైవేకి చాలా దగ్గర, పెద్ద దూరం ఏం లేదు, కానీ పెద్దగా ప్రచారం లేదు. అసలు ఆ జంబులమ్మ గుడి గురించి అన్నా తెలుసు, ఆర్చి ఉంది కాబట్టి, ఈ భైరవుడు ఉన్నాడన్నది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే అందరికీ తెలియాలన్న ఇదితో ఇది చేయడానికి కారణం. ఎవరైనా ఈ నంద్యాల కర్నూలు మధ్యలో వెళ్తూ ఉంటే మాత్రం వచ్చి ప్రయత్నపూర్వకంగా దర్శించుకోండి. ఎప్పుడో శిథిలం అయిపోయినటువంటి భైరవుడి ఆలయం తాలూకు గుర్తుల దగ్గరే ఇప్పుడు భైరవుడిని పూజిస్తూ ఉన్నారన్నమాట. అది మాకు ఆ వీరనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ భైరవుడిని ఈ రకంగానైనా అందరికీ దర్శింపజేసే అవకాశం కలిగింది. అందరికీ కూడా ఈ భైరవ స్వామి యొక్క దర్శనము కలగాలని ఆశిస్తూ స్వస్తి. దయచేసి ఇది చూసిన వాళ్ళు 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయగలని ఆశిస్తూ స్వస్తి. హరే శ్రీనివాస కృష్ణార్పణ వస్తు.